కేబుల్ ఆపరేటర్ల సమస్య పరిష్కారంలో తనవంతు కృషి చేస్తానని చెప్పారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. రెండోసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన రాచమల్లును ప్రొద్దుటూరులోని కేబుల్ ఆపరేటర్లు ఆయన నివాసంలో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా పార్టీ అధికారంలోకి రావడంపై కేబుల్ ఆపరేటర్లు సంతోషాన్ని ఎమ్మెల్యేతో కలిసి పంచుకున్నారు. ఏసీఎన్ అధినేత ప్రతాప్ నేతృత్వంలో పట్టణంలోని కేబుల్ ఆపరేటర్లు సంయుక్తంగా ఎమ్మెల్యే రాచమల్లును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చాలా కాలంగా కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎమ్మెల్యేకి వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రాచమల్లు సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అయ్యాక కేబుల్ ఆపరేటర్ల సమస్యపై మాట్లాడతానని హామీ ఇచ్చారు. తాను మరోసారి ఎమ్మెల్యే కావడానికి సహకరించిన ప్రొద్దుటూరులోని కేబుల్ ఆపరేటర్లకు రాచమల్లు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు. పొద్దుటూరు పట్టణ పరిధిలోని కేబుల్ నెట్ ఆపరేటర్స్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానంతరం పార్టీకి నాకు అభినందనలు తెలియచేయడాని కోసం ఇక్కడికి వచ్చినారు, అభినందనలు తెలియజేసినారు. వాస్తవానికైతే అభినందనలు కృతజ్ఞత చెప్పాల్సింది నేను వారికి. కారణం, మా పార్టీ విజయం కోసం, వ్యక్తిగతంగా నా విజయం కోసం ప్రతి కేబులెట్ ఆపరేటర్ కూడా సొంత సోదరులాగా భావించి నా గెలుపులో ప్రముఖ పాత్ర పోషించారు. ప్రతి ఇంటికి వారి వారి పరిధిలో ప్రతి ఇంటితోనూ వారికి దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి వారి పరిధిలో ఉండే కేబుల్ నెట్ ఆపరేటర్లుగా ఆ ఇళ్లకు వెళ్ళి వాస్తవ స్థితిగతులను, రాష్ట్రంలో జరుగుతూ ఉండే అన్యాయాలను, తెలుగుదేశం పార్టీ అన్యాయాలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే వ్యక్తిగతంగా కుటుంబానికి జరిగే ప్రయోజనాలను, అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే నా అభ్యర్థిత్వం యొక్క లాభ నష్టాలను ప్రజలకు సోదాహరణంగా వివరించడానికి వీరికి మాత్రమే అవకాశం ఉంది. ఇంటికి ఫ్రీగా పోయే యాక్సెస్ ఉంది. అందువలన ఆ సౌలభ్యాన్ని ఉపయోగించుకునే వీరు నా పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమ కలిగిన వాళ్ళై ఎంతో పార్టీకి ప్రయోజనాన్ని నాకు చేకూర్చినారు. అయితే ఇంత కష్టంలో ఉండే నన్ను, నా పార్టీని గట్టెక్కించిన వీరికి కష్టాలున్నాయి. వీరి కష్టాలను కూడా గట్టెక్కించాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా నా భుజస్కంధాలపై ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం తర్వాత ప్రత్యేకించి వీరితో ఓ రోజు విందు భోజనంలో పాల్గొని నేనే వీరికి ఆతిథ్యం ఇచ్చి వీరి సమస్యలు కూడా తెలుసుకొని వీళ్ళ సమస్యలు వరసావాచకరమైన పరిష్కరించగలుగుతాం, మా అందరితో పాటు వీరు కూడా సంతోషం ఉండేదానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తాం.